భోగి పండుగ, అలాగే గోదా కళ్యాణము, మధుసూదన భగవానుని యొక్క పూజ నిర్వహించాలి అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి. సంక్రాంతి 3 రోజుల పండగ, ముఖ్యంగా 3 రోజులు, ముక్కమును కూడా లెక్క వేస్తే 4 రోజుల పండగ. మొదటి రోజు భోగి, 2వ రోజు సంక్రమణ సంక్రాంతి, 3వ రోజు కనుమ, 4వ రోజు ముక్కనుమ. ఇలాంటి విస్తృతమైనటువంటి గొప్పదైనటువంటి సంక్రాంతి పండుగలలో మొట్టమొదటి రోజు ఈ భోగి పండుగ. మిగతా పండుగలన్నిటికంటే సంక్రాంతి పండుగకు ఒక విశిష్టత ఉన్నది. సంక్రమణ శోభలు ఆనందదాయకాలుగా ఉంటాయి. అందరికీ కూడా పంటలు ఇంటికి వచ్చి రైతు సుభిక్షంగా ఉండి అల్లుళ్ళని కూతుళ్ళని కుటుంబాలతో సహా ఇంటికి పిలుచుకుని బంధువుల్ని కూడా పిలుచుకుని ఆనందంగా గడిపేటటువంటి రోజులు. చేతిలో పుష్కలంగా ధనం ఉండటం వల్ల ఆనందంగా అందరితో గడుపుకునేటటువంటి పర్వదినాలు ఈ సంక్రాంతి రోజులు. అందులో మొదటి రోజు అయినటువంటి భోగి నాడు ముఖ్యంగా తెల్లవారుజాము నుండే భోగి మంటలు వేస్తారు. అటువంటి భోగి మంటల సందర్భంలో మన ఇంట్లో ఉన్నటువంటి చెత్తా చెదారం అంతా కూడా దానిలో భాగంగా వెళ్ళిపోతుంది. స్వచ్ఛ భారత్. మనిషికి సంగ్రహణశీలం ఉంటుంది, ప్రతిదాన్ని దాచిపెట్టుకోవటం. పాత చెక్కల్ని ముక్కల్ని కూడా వదిలిపెట్టలేక అట్టే పెట్టుకుంటాం. అటువంటి వాటి వల్ల ఇల్లంతా కూడా చాలా గందరగోళంగా ఉంటుంది. ఇదిగో ఈ సందర్భంలో అవన్నీ తీసుకెళ్ళి అగ్నిహోత్రుడికి ఆహుతి చేసి ఇంటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకునేటటువంటి ఒక వ్యవస్థ ఈ పర్వంలో ఉన్నది. అలా భోగి మంటలు వేసి ఆ మంటల మీద కాచుకున్నటువంటి నీళ్లు స్నానం చేయటం అనేటటువంటిది. అందులో తలంటి స్నానం చేయాలి తప్పకుండగా. ఎందువల్లంటే మరుసటి రోజు సంక్రమణ స్నానం చేయాలి, ఆ మరుసటి రోజు కనుమ స్నానం చేయాలి. అలా నూనె ఉంటే అది చాలా అనారోగ్యం చేస్తుంది కాబట్టి భోగినాడు చక్కగా తలంటి పోసుకుని తర్వాత 3 రోజులు కూడా స్నానం చేయటానికి అనుకూలంగా మనం ఉండాలి అని చెప్పి పెద్దలు మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని నియమాలు ఏర్పాటు చేశారు. అలా భోగి మంటలలో నీరు కాచుకుని పోసుకోవటమే కాదు, ఆ భోగి మంటలకి సంబంధించినటువంటి విభూది, ఆ బూడిదని తిలకంగా ధరించటం కూడా చాలా విశేషము అని చెప్పి చెప్పారు. కొన్ని రకాలైనటువంటి గ్రహ భయాలు బాధలు దుష్టశక్తుల యొక్క ప్రమేయాలు ఇవన్నీ కూడా దూరమవుతాయి అని చెప్పి అందుకోసమని ఆ భోగి మంటలకు సంబంధించిన విభూది ధరించాలి అని చెప్పి కూడా చెబుతారు. ఈ భోగి మంటల వెనక ఒక పౌరాణిక గాథ కూడా ఉన్నది. ఈ భోగి మంటల్ని రావణ కాష్టము అంటారు. రామరావణ సంగ్రామం జరిగింది త్రేతాయుగంలో. శ్రీరామచంద్రుని చేతిలో రావణుడు హతుడయ్యాడు. అటువంటి రావణునకు దహన సంస్కారం జరిగేటటువంటి సందర్భంలో మండోదరి పరుగున వచ్చింది. ఆమె మహాపతివ్రత. శ్రీరామునికి నమస్కరించింది, పాదాక్రాంతురాలైంది. మహానుభావ, నువ్వు ధర్మస్వరూపుడివి, నా మాంగళ్యాన్ని రక్షించవలసింది అని చెప్పి ప్రార్థించింది. అయితే అప్పుడు శ్రీరామచంద్రుడు చెప్పాడు, ఓ మండోదరి, నీ భర్త చితి మండేంతకాలం, నీ భర్త యొక్క కాష్టము తగలడేంతకాలము నీ మాంగళ్యానికి భంగము లేదు అని చెప్పి శ్రీరామచంద్రుడు చెప్పాడు. అందువల్ల అప్పటి నుంచి కూడా ఆ రావణ కాష్టం తగలడుతూనే ఉన్నది అని చెప్పి అంటారు. మనకు కనపడకపోవచ్చు, అది యుగాల వెనక చరిత్ర, త్రేతాయుగానికి సంబంధించినటువంటిది. ఆ రావణ కాష్టంలో భాగమే ఈ భోగి మంటలు వేసేటటువంటిది అని కూడా చెబుతారు. అలా
ఉదయ సమయంలో భోగి మంటలు వేసినటువంటి వాళ్ళు, సాయం సమయంలో భోగి పళ్ళు పోయటం అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. చంటిపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు, ఎడపిల్లలకు కూడా దాని వాళ్ళకంటే పై వాళ్ళని కూడా కూర్చోపెట్టి చక్కగా చిన్నతనంలో చిన్నపిల్లల్ని కూర్చోపెట్టి వాళ్ళకి భోగి పళ్ళు పోయటం అనేటటువంటిది. పెద్దవాళ్ళు కూడా కూర్చుని పిల్లలు ఏడుస్తూ కూర్చోకపోతే పెద్దవాళ్ళు ఒళ్ళో కూర్చోబెట్టుకుని కూర్చుంటారు. అప్పుడైనా పిల్లలకే భోగి పళ్ళు పోస్తారు, రేగిపళ్ళు, బంతిపూ రెక్కలు, చిల్లర డబ్బులు ఇటువంటివి దిగతుడిచ్చి అలా వాళ్ళ నెత్తిన పోయటం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయని, దానివల్ల వాళ్ళకి సుఖశాంతులు చేకూరుతాయి అని చెప్పి పెద్దలు చెబుతారు. చిన్నపిల్లలకి చాలా సులభంగా దిష్టి సోకుతుంది, అందుకోసమనే వాళ్ళకి దిష్టి చుక్కలు పెడుతూ ఉంటారు. కేవలం మొహాను బొట్టు పెట్టి ఊరుకోవటం కాకుండా శుభకము మీద గడ్డము మీద పెట్టటము, పక్కన బుగ్గనకి పెట్టటము, అరిచేతులలో దిష్టి చుక్కలు పెట్టడము, అరికాళ్ళలో దిష్టి చుక్కలు పెట్టడము, అలా వాళ్ళని చూసి దినదినాభివృద్ధి పొందేటటువంటి వాళ్ళని చూసి ఎటువంటి వాళ్ళు కూడా దిష్టి కొట్టకుండగాను, ఒకవేళ వాళ్ళు దిష్టి వాళ్ళ వల్ల ఏర్పడ్డా అది తొలగిపోయేటటువంటి రీతిగాను చంటిబిడ్డలకు అలా చేస్తారు. ఆ విధంగానే ఈ భోగి పళ్ళు పోయటం అనేటటువంటి సంప్రదాయం ఈ రోజున జరుగుతూ ఉంటుంది పిల్లలకి. ఈరోజు గోదా కళ్యాణం కూడా, గోదాదేవి రంగనాథుణ్ణి, శ్రీరంగనాథుణ్ణి వలచింది, ఆమె భూదేవి యొక్క అవతారంగా చెబుతారు. శ్రీదేవి భూదేవి ఇద్దరూ కూడా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దేవేరులే, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే రంగనాథుడు కూడా, శ్రీరంగనాథుడు. ఆమె విల్లిపుత్తూరులో ఉండేటటువంటి విష్ణుచిత్తుడు అనే ఒక మహాభక్తుని కూతురు. ఆయనకు సంతానము లేదు విష్ణుచిత్తుడికి. ఈ గోదాదేవి తులసి వనంలో దొరికింది ఆయనకి. సీతాదేవి ఏ విధంగా అయితే జనక మహారాజుకి లభించిందో అట్లా గోదాదేవి విష్ణుచిత్తునికి లభించింది. చిన్నప్పటి నుంచి కూడా అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఆయన పనేమిటంటే తులసి వనంలోంచి తులసి తీసుకొచ్చి తులసి మాలలు అల్లి ఆ శ్రీరంగనాథునికి అందజేయటం. అలా తులసి మాలలు సిద్ధం చేయంగానే గోదాదేవి వాటిని శిరస్సున ధరించి ముచ్చటగా చూసుకుని ఆనందించి మళ్ళీ అక్కడ పెట్టేది. ఓ మాట, ఆ మాలలో వెంట్రుక కనపడ్డది, దాన్ని చూసి అనుమానించి అడిగితే ఆయనకు అర్థమైంది ఈమె పెట్టుకుని ఇస్తోంది అని. చాలా భయపడ్డాడు, పాపం చేశానని విష్ణుచిత్తుడు. గోదాదేవిని ఇలా చేసేవేమని చెప్పి ప్రశ్నించాడు. కానీ జరిగినది ఏమిటంటే ఆ శ్రీరంగనాథుడు చెప్పాడు, ఆముక్త మాల్యద నాకు ఇష్టము, అంటే ఆమె ధరించి వదిలిపెట్టినదే నాకు ఇష్టము అని చెప్పి కోరుకున్నాడు. అటువంటి గోదాదేవి ఈ ధనుర్మాసం అంతా కూడా 30 పాశురములు చెప్పింది. రోజుకు ఒక పాశురము చొప్పున పఠించటము, పూజించటము, చివరికి ఈ భోగినాడు గోదా కళ్యాణాన్ని చేయటము. ఆమె యొక్క కళ్యాణ వైభోగము జరిగినటువంటి రోజు కాబట్టే దీనికి భోగి అని వచ్చింది అని కూడా అంటారు పెద్దలు. అందువల్ల ఈ రోజున ఆ శ్రీరంగనాథుణ్ణి, గోదాదేవిని కళ్యాణం చేసుకున్నా లేకపోయినా పూజైనా చేసుకుని భోగి మంటలు, భోగి పండ్లు ఇటువంటి వాటి ద్వారా ఈ రోజును సద్వినియోగం